తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 370,445 క్యూసెక్కులు ఉంది. దీంతో డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 318,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. భారీగా నీరు విడుదల చేస్తుండడంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇంట్లో 370,445 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 318,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు విజువల్స్. సాగర్ నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. భారీగా నీరు విడుదల చేస్తుండడంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 370,446 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో మాత్రం 318,410 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యామ్ జల దృశ్యం మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 12 గేట్లు ఎత్తారు. విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ప్రస్తుత నీటి మట్టం 884.60 అడుగులుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 370,445 క్యూసెక్కులుగా ఉంది. డ్యాము 10 గేట్లు కూడా 12 అడుగుల మేర ఎత్తారు. 318,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యం కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇక సాగర్ నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంటే ప్రాజెక్టు నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. భారీగా నీరు విడుదల చేస్తుండడంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా అక్కడ విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. స్క్రీన్ మీద శ్రీశైలం ప్రాజెక్టు జల దృశ్యం మనం చూస్తూ ఉన్నాం.